ప్రథమ చికిత్స. గాయాలై రక్తం కారుతున్నప్పుడు చేయి గాని కాలు గాని శరీరంలో ఏదైనా భాగం తెగి రక్తం కారుతుంటే వెంటనే దానిని ఆపాలి. గాయం చిన్నదైనప్పుడు రక్తం కారుతున్న చోట తడిగుడ్డతో గట్టిగా అదిమి పట్టుకోవాలి. అలా 5 నుంచి 10 నిమిషాలు పట్టుకుంటే రక్తం కారడం ఆగిపోతుంది. కొందరు గాయమైన చోట కాఫీ పొడి, పసుపు, పంచదార, సున్నం మొదలైనవి వేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మన శరీరంలో సిరలు, ధమనులు అనే 2 రకాల రక్తనాళాల ద్వారా రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. సిరల ద్వారా జరిగే రక్త ప్రసారం ఫోర్స్ తక్కువ, అందుకని సిరలు తెగినప్పుడు గట్టిగా అదిమిపడితే రక్తం కారడం ఆగిపోతుంది. ధమనుల్లో రక్త ప్రసారం ఫోర్స్లో ఉంటుంది. చిన్న ధమనులు అయినట్లయితే కొద్దిసేపు అదిమి పట్టుకుంటే అవి కూడా తగ్గిపోతాయి. రక్తం ఎక్కువగా కారుతున్నప్పుడు గాయానికి కాస్త పైన కట్టు కట్టాలి. కట్టు కట్టడానికి గుడ్డ కానీ రబ్బర్ ట్యూబ్ కానీ, 1 నుంచి 2 సెంటీమీటర్ల వెడల్పు ఉండే బెల్ట్ కానీ వాడాలి. ఫైన్ దారం, వైరు, నులకతాడు వంటివి వాడకూడదు. ఇవి వాడినట్లయితే కట్టు కట్టిన చోట కోసుకుపోతుంది. రక్తం కారకుండా గాయానికి బెత్తెడు పైన కట్టుకోవాలి. కట్టు మరీ బిగుతుగా ఉండకూడదు. కేవలం రక్తం కారడం ఆగేటంత బిగుతు ఉంటే చాలు. సాధారణంగా కట్టిన కట్టు కింద నుంచి వేలు దూర్చితే కాస్త టైటుగానైనా వేలు దూరాలి. బాగా తెగినప్పుడు కట్టు కట్టి వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. రక్తం కారకుండా గాయానికి పైన బిగించి కట్టు కట్టినప్పుడు కట్టు దిగువ భాగం నీలంగా మారకుండా చూడాలి. కట్టు దిగువ భాగం ఏమాత్రం నీలంగా కనిపించినా కట్టు వదులు చేయాలి. రక్తం కారకుండా కట్టు బిగించి కట్టినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోగా ప్రతి 20 నిమిషాలకి ఒకసారి 1 నిమిషం పాటు పూర్తిగా వదులు చేసి కట్టు కట్టాలి. 1 నిమిషం పాటు రక్తం కారిపోయినా నష్టం లేదు, గాని రక్త ప్రసారం లేకుండా గంటల తరబడి కట్టు టైట్గా ఉంటే దిగువ భాగం కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. రక్తస్రావాన్ని అరికట్టడానికి కొన్ని పద్ధతులు. మోచేతి దగ్గర గాయమై రక్తం కారిపోతున్నప్పుడు ఆ వైపు చంకలో ఒక పొడుగాటి గుడ్డ గుండ్రంగా చుట్టి పెట్టాలి. ఆ పైన మోచేతులు రెండింటినీ వీపు వెనక్కి లాగి దగ్గరగా కట్టాలి. అలా చేయడం వల్ల చంకల్లో ఉండేటటువంటి ధమనులు, రక్తనాళాలు అదిమి పెట్టబడి బ్లీడింగ్ లేకుండా అవుతుంది. తొడ దగ్గర గాయమైనప్పుడు గజ్జల దగ్గర ఒక గుడ్డని గుండ్రంగా చుట్టి పెట్టాలి. ఆ పైన తొడని కడుపు పైకి మరిచి గట్టిగా అదిమి పట్టి పట్టుకోవాలి. దానివల్ల గజ్జల దగ్గర రక్తనాళాలు నొక్కుని రక్తస్రావం ఉండదు. ఇదే విధంగా మోచేయి కీలు దగ్గర, మోకాలు కీలు వెనుక గుడ్డని ఉండగా పెట్టి అక్కడ కీలుని మరిచినట్లయితే రక్తస్రావం నిరోధింపబడుతుంది.